హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఆకాశంలో ఈత కర్ణ కటోరపు మోత ఏమిటది ప్రశ్న మరొకసారి అండి ఆకాశంలో ఈత కర్ణ కటోరపు మోత ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండ్ హ్యాపీ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలా ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ అవ్వను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పు వచ్చేసి ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మనం యూజ్ చేయని బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అలాంటి బ్యాంగిల్ని ఒకటి తీసుకొని ఇలాగ పెన్నులు అయితే పిల్లలు క్యాప్స్ తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు లేదంటే గోడల మీద రాసేస్తూ ఉంటారు కదండి పిల్లలకి అందకుండా ఇలా చక్కగా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చండి ఇలా ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకొని ఇలా క్యాప్కి అయితే ఇలా బ్యాంగిల్కి ఇలా క్యాప్స్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా బ్యాంగిల్కి అయితే పెన్స్ ఇలా తగిలించేస్తే మనం ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నా ఉంటే చక్కగా మనకి అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి అందకుండా ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఉన్న ఉన్న ఇంట్లో అయితే ఇలాగ పెన్ను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ క్యాప్లు తీసేసి గోడల మీద రాస్తూ ఉంటారు కదండి వాళ్ళకి అందకుండా మనం ఇలాగ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగ చక్కగా మనం బ్యాంగిల్స్కి అయితే పెన్ను ఇలా తగిలించేసుకుని ఎక్కడైనా హ్యాంగర్ లాంటి దానికి అక్కడ తగిలించేసుకున్నాం అనుకోండి మనకి పెన్స్ అయితే తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ టూ కొబ్బరి చెప్పులని మనం చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చండి మనం బియ్యం కొల్చుకోవడానికి కూడా అలానే కందిపప్పులో కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే పురుగు పట్టకుండా కొబ్బరి చెప్పు అందులో ఉండటం వల్ల చక్కగా పురుగు పట్టకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది ఇలాంటి గాజు చేసల్లో నెయ్యి కానీ పచ్చలు కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే ఒక్కొక్కసారి గ్రిప్పింగ్ లేక జారిపోయి కింద పగిలిపోతూ ఉంటాయి కదండీ అలా పగిలిపోకుండా ఉండాలంటే లబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలాంటివి ఉంటా ఉంటాయి కదండి మన ఇంట్లో వాటిని ఇలాగా ఒక రెండు తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇలా పట్టుకోవటానికి మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుంది ఇలా చేసా కూడా మన జారిపోయి పగిలే అవకాశం కూడా ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే బొరుగులాంటి గెరిటీ ఇలా పెట్టేసుకుని అనుకుంటే అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టిప్ నెంబర్ ఫైవ్ మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఎండలో పెట్టుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నెంబర్ సిక్స్ మనం స్నానం చేసే వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని స్నానం చేసామనుకోండి మనకి సమ్మర్లో ఎక్కువగా ఒళ్ళు పేలుడు కానీ అండ్ అలాగే ఎలర్జీ కానీ దురద కానీ కానీ అవి ఏమీ రాకుండా ఉంటాయి నెంబర్ సెవెన్ నెయ్యిని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం పాలు కాచుకునేటప్పుడే బాగా మరిగించేసుకొని పాలు తోడి పెట్టుకున్నాం అనుకోండి ఇలా పాలు అయితే తోడి పెట్టేసుకున్న తర్వాత పెరుగులాగా అవుతుంది కానీ దానిపైన మేకడ తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ మేగడ అంతా ఎన్నపూసైతే ఇలాగా కరిగించేటప్పుడే కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుంటే నెయ్యి మంచి టేస్టీగా ఉంటుంది అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి ఇలా ఈజీగా మనం నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇంత చక్కగా మనం నెయ్యి అయితే ప్రిపేర్ అండి రూపాయి ఖర్చు లేకుండా మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా నెయ్యి అయితే నేను ఫిల్టర్ చేసుకుని ఒక గాజు చేసాలు అయితే పోసుకున్నాను చూసారా ఈ విధంగా నేనైతే తయారు చేసి టిప్ నెంబర్ ఎయిట్ పాలు తోడి పెట్టుకునేటప్పుడు ఒకసారి పాలు సరిగా తోడుకోకపోతే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలాగ పచ్చిమిర్చిన తొడుములు అయితే ఒక రెండు మూడు తీసుకుని అందులో వేసుకున్నాం అనుకోండి ఒక గంట గంటలోపులోనే పెరుగు గడ్డలాగా రాయిలాగా తోడుకుంటుందండి ఇలా బొరువు లాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకుని దానిపైన బొరువు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పెరుగు అయితే గడ్డలాగా తోడుకు నెంబర్ నైన్ పాలు తోడు పెట్టుకోవడానికి పెరుగు అయితే కావాల్సి ఉంటుంది కదండి ఇక్కడ శనగపప్పులు గింజలు ఉంటే చాలండి చక్కగా పెట్టుకోవచ్చు పెరుగు లేకపోయినప్పటికీ శనగపప్పు గింజలతో చాలా ఈజీగా సింపుల్గా అండి సో తప్పకుండా చివరి వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ టిప్ అనేది చక్కగా అర్థమవుతుంది మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇలాగ శనగపప్పు గింజల్ని పెరుగులో ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగు ఇలాగ మొత్తం కూడా గింజల్ని చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలాగ మనం పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఆ గింజల్ని ఇందులో వేసామనుకోండి చక్కగా తోడుకుంటుందండి మనకి పెరుగు లేకపోయినా పాలు చక్కగా ఈ శనగపప్పు గింజలతో తోడు అండి మిగిలిన గింజలని ఎక్కువగా నేనైతే పెరుగులో నానబెట్టేసుకున్నానండి ఒక పదిహేను గింజలు దాకా నానబెట్టుకున్నాను ఒక పది గింజల వరకు నేనైతే దీనిలో స్టోర్ చేసుకుంటున్నానండి డబ్బాలో ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మూత ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి అర్జెంటుగా మనకి పెరుగు కావాల్సి వచ్చినప్పుడు ఇలాగ పెరుగు లేకపోయినప్పటికీ పాలు తోడు పెట్టుకోవడానికి శనగపప్పు గింజలని ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని వాడుకోవచ్చు ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను పెరుగులో అయితే శనగపప్పు గింజలు కనిపిస్తున్నాయండి నిజంగా చెప్తున్నాను బాగా చాలా బాగా తోడుకుంటుందండి ఇలా శనగపప్పు గింజలు ఒక నైట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుని నెక్స్ట్ డే చక్కగా క్లీన్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పెరుగు అయితే గడ్డలాగా రాయిలాగా మనం ఎలా అయితే తోడు పెట్టుకుంటామో అలాగనే పెరుగు పెరుగు కూడా చక్కగా గడ్డలాగా తోడుకుంటుందండి ఇప్పుడు శనగపప్పు గింజలని మనం ఇవి పడేయకుండా మళ్ళీ చక్కగా కడిగేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మళ్ళీ అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా అవసరానికి మనకి పెరుగు లేనప్పుడు ఒకరి ఇంటికి వెళ్ళే పని లేకుండా మనం ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకునే ఈ శనగపప్పు గింజలతో పెరుగు అయితే చక్కగా తోడుపెట్టుకోవచ్చండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా అయితే తోడుకుంటుంది మీకు లైవ్లోనే చూపించాను కదండి చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం తోడుపెట్టుకోవచ్చు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే పెరుగు అయితే గడ్డలాగా తోడుపెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఇట్లా ఏదో టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఇలాగా రూమ్లో డోర్ వేసుకున్నప్పుడు లోపలైతే ఏసీ ఆన్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇక్కడ ఈ డోర్కి వెళ్ళే గ్యాప్ అయితే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనం ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఈ కూలింగ్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందండి బయట వేడి ఆవిరి కూడా లోపలికి వస్తూ ఉంటుంది అలా గ్యాప్ ఉన్న దగ్గర కొంచెం ఏదైనా ఒక టవన్ లాంటిది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి గ్యాప్ లేకుండా కూలింగ్ అనేది బయటికి పోకుండా ఉంటుందండి మనం ఏసీ ఆఫ్ చేసినప్పటికీ కూడా ఇలా గ్యాప్ మనం కవర్ చేసాం కాబట్టి కూలింగ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది మరో యూజ్ఫుల్ టిప్ ఏంటంటే ఇలా గ్యాప్లో అయితే దోమలు కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి ఆ గ్యాప్లు దోమలు కూడా రాకుండా ఉండాలంటే ఏదైనా ఒక టవల్ లాంటిది కానీ పాతది వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దోమలు రాకుండా ఉంటాయి కూలింగ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది మనకి లోపల అయితే మంచి కూలింగ్ ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకే టిప్పు కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి आशिस्टू नीजा थैंक्स फर् वाचिंग